Since ancient times, people were looking for a chance to try their luck and get never-ending wealth. Not every lucky guy managed to find the map, which was to lead him to the place where all the dreams could come true. But times have changed, and now it's much easier to try your luck. The Curaçao license e-gaming. Deposit and withdrawal via Paytm. Bonus 200% for the first deposit. Wide line and lots of cricket bets. Profit Cases, the sportsbook company for a bet. Win with us. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో సంచలనం సృష్టించాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటి వరకు ఆ పార్టీ చాలా స్తబ్దుగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఓవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నా ఆ పార్టీలో కదలిక లేదు. దీంతో పవన్ ఈ ఎన్నికలపై అంత సీరియస్గా ఉన్నట్టు కనిపించడం లేదని విశ్లేషణలు వస్తున్నాయి. వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టి ధీటైన సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారట. అందుకే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 14th March రాజమండ్రిలో పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 2014 ప్రారంభమైన జనసేన ఈ 5 వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణం ఆవిర్భావ దినోత్సవ సభకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఆ పార్టీ చెప్పుకొచ్చింది. ఈ సభకు భారీగా జనసేకరణ చేసి సత్తా చాటాలని ఆ పార్టీ నిర్ణయిస్తోంది. వామపక్ష పార్టీలతో తమ పొత్తు ఉంటుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ పోటీ అనేది క్లారిటీ ఇవ్వలేదు. రాజమండ్రి సభలో తేల్చాలని జనసేన భావిస్తోందట. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జనసేన సభ జరగనుంది. రాజమండ్రి సభ తర్వాత విశాఖ, విజయవాడ తదితర నగరాల్లో భారీ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజమండ్రి సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి బొమ్మదేవర్ శ్రీధర్ ఆధ్వర్యంలో 15 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇదే విధికపై ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాలని పవన్ ఆలోచిస్తున్నారట. ఇప్పటికే జనసేన అధికారంలోకి రావాలని యావత్ యూత్ మొత్తం ఆకాంక్షిస్తోంది. ఇదే గనుక జరిగితే 2019 ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం స్థాపించడం ఖాయం. 2019 ఏ పార్టీ ప్రభుత్వం స్థాపిస్తుందని మీరు భావిస్తున్నారు? టీడీపీనా, వైసీపీనా, లేక జనసేననా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.